మనం ఇప్పుడు టీఎస్ ఎంసెట్ గురించి లేటెస్ట్ అప్డేట్ చూద్దాం. పరీక్షలు లేకుండా ప్రవేశాలు ఎలా అన్న దానిపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రత్యామ్నాయాలపై ఉన్నత విద్యామండలి కసరత్తు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం. ఆగస్టులోనూ ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలు నిర్వహించలేకపోతే ప్రవేశాలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? కరోనా కారణంగా రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడటంతో పై ప్రశ్నలకు సమాధానం వెతుకుతోంది విద్యాశాఖ. మంత్రిమండలి సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది. ప్రత్యామ్నాయాలపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించనుంది. పాలసీపై ఏం చేద్దామో నివేదిక ఇవ్వాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి అధికారులకు సూచించినట్లు సమాచారం. జేఈఈ మెయిన్ పరిస్థితిని బట్టి నిర్ణయం. ఎన్ఐటీలు ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించి జేఈఈ అడ్వాన్స్డ్ను రాసేందుకు అర్హత కోసం ఈ నెల 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్ నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్లో జరగాల్సి ఉండగా కరోనా కారణంగా జూలైలో నిర్వహించాలని జాతీయ పరీక్షల మండలి ఎన్టీఏ నిర్ణయించడం తెలిసిందే. ఏప్రిల్లో కంటే ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మెయిన్కు దాదాపు 9 లక్షల మంది దరఖాస్తు చేశారు. అందులో ఎక్కువ మంది హాజరయ్యే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో జేఈఈ మెయిన్ కూడా జరుగుతుందా అన్న సందేహం అభ్యర్థుల్లో ఉంది. అది జరిగితే రాష్ట్రంలో ఎంసెట్ సహా ఇతర పరీక్షలు జరుగుతాయని, దాన్ని రద్దు చేస్తే ఇక్కడా ప్రత్యామ్నాయం చూడాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక పరిస్థితి ఇది. వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఏదో ఒక ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించడమే మేలని 2006లో మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇప్పుడు కరోనా తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి కోర్టు నుంచి ఈ విద్యా సంవత్సరానికి మినహాయింపే కోరవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయం ఏంటనేది వారికి అంతపట్టుకుని ఉంది. ఇంటర్ మార్కులే ఆధారం. ప్రవేశ పరీక్షలు జరగకుంటే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది. తమిళనాడులో ఇప్పటికే ఇంటర్ మార్కుల ఆధారంగానే సీట్లు భర్తీ చేస్తున్నారు. మన రాష్ట్రంలోనూ అదే చేయాల్సి వస్తుంది. ఇప్పటికే ఇంటర్లోని ప్రధాన సబ్జెక్టులు ఎంపీసీకి 3, బైపీసీకి 4లో వచ్చిన మార్కులకు 25% వెయిటేజ్, ఎంసెట్ మార్కులకు 70% వెయిటేజ్ ఇస్తున్నారు. 2007లో ఆచార్య దయారత్నం కమిటీ సిఫారసు ఆధారంగా వెయిటేజ్ అమలు చేస్తున్నారు. 25% వెయిటేజ్ చొప్పున పెంచుకుంటూ 4 ఏళ్లలో 100% ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ చేయాలని కమిటీ సిఫారసు చేసింది. ప్రతిభ ఎలా నిర్ణయించవచ్చా? 4 ఏళ్ల క్రితం వరకు జేఈ మెయిన్లో ఇంటర్ మార్కులకు 40% వెయిటేజ్ ఇచ్చి ర్యాంకులు కేటాయించేవారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ మార్కులు అధికంగా ఇస్తున్నారని, దానివల్ల జేఈ మెయిన్లో ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా మార్కులు కేటాయింపు ఉంటుందంటూ వెయిటేజ్ని సిబిఎస్ఈ రద్దు చేసింది. ఇటీవల విడుదల చేసిన ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఉత్తీర్ణులైన మొత్తం 2.60 లక్షల మందిలో 70% ఆ పైన మార్కులు సాధించిన వారు 1.53 లక్షల మంది ఉన్నారు. అంటే 59% మంది ఎంపీసీ, బైపీసీ గ్రూప్ విద్యార్థులను పరిగణనలోకి తీసుకుంటే 80% దాటే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది మనకి హైదరాబాద్ ఈనాడు పేపర్లో ఆర్టికల్ వచ్చింది. ఇలాగా ఇది ఏంటంటే, ఇప్పుడు ఎంసెట్, ఈసెట్, ఐసెట్ ఈ సెట్లు నిర్వహించకుండా ఉంటే ఒకవేళ ఎలా ఇవ్వాలి విద్యార్థులకి ర్యాంకింగ్ అనేది చూసుకుంటే, ఇప్పుడు ఇంటర్ మార్క్స్ బట్టి ఇద్దామనుకుంటున్నట్టు తెలుస్తుంది మనకి. అదే ఫ్రెండ్స్ లేటెస్ట్ వచ్చిన అప్డేట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏపీఎంసెట్ చూడండి. ఏపీఎంసెట్లో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు ఎంసెట్ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా తప్పులు సవరించుకోవచ్చు. ఈ సెట్, లాస్ట్ సెట్, అడ్ సెట్లకు 7వ తారీఖు నుంచి 10వ తేదీ వరకు, అంటూ ఐసెట్ పీజీ సెట్లకు 10 నుంచి 13 వరకు, పీఈ సెట్కి 15 నుంచి 18వ తేదీ వరకు సమయం ఇచ్చినట్లు స్పష్టం చేసింది. ఎంసెట్తో పాటు ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తులో తప్పులు సవరణకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది. ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు ఎంసెట్ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా తప్పులు సవరించుకోవచ్చని వెల్లడించింది. ఇక ఈ సెట్, లాస్ట్ సెట్, అడ్ సెట్లకు 7 నుంచి 10వ తేదీ వరకు సమయం ఇచ్చామంది. అటు ఐసెట్ పీజీ సెట్లకు 10 నుంచి 13 వరకు, పీఈ సెట్కి 15 నుంచి 18 వరకు సమయం ఇచ్చినట్లు తెలుస్తుంది, స్పష్టం చేసింది. ఈ విధంగా ఫ్రెండ్స్ ఏపీఎంసెట్ ఏమో, ఏపీఎంసెట్ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి మనకేమైనా అప్లికేషన్స్ తప్పులు ఉంటే అవి ఆన్లైన్లో సవరించుకోవచ్చని చెప్పింది. టీఎస్ఎంసెట్ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంటర్ మార్కులు వెయిటేజ్ చూసుకుని దాన్ని బట్టి ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్లు కేటాయించచ్చా అన్న దానిపై కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.